హలో గాయ్స్, వెల్కమ్ అందరికి. సో గాయ్స్, మరి ఇది ఒక గేమ్ అయితే నేను తీసుకొచ్చాను గాయస్. ఇది ఆల్రెడీ మన వాళ్ళకి ఇంత ముందు ఆల్రెడీ మనం ఆడాము. సో ఈ గేమ్ పేరు ఏంటంటే బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా. ఓకేనా? సో ఇది మొబైల్ గేమ్ గాయస్, ఆండ్రాయిడ్ గేమ్. సో మీ మొబైల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరి అంత పెద్ద సైజ్ ఏమి ఉండదు గేమ్. సో గ్రాఫిక్స్ అయితే మీకు మొబైల్లోని డ్రైవింగ్స్ సిమ్యులేటర్ గేమ్స్లోని. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ గైస్. సో ఎవరైనా డ్రైవింగ్ గేమ్స్ ఏమైనా ఆడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి మల్టీప్లేయర్ మోడ్ కూడా ఉంది బ్రో. సో మల్టీప్లేయర్ మోడ్లో ఏంటంటే మనం ఒక 10 నెంబర్స్ కలిసి లైన్గా వెళ్ళొచ్చు అన్నమాట. సో మనం ఒకేసారి 10 నెంబర్స్ ప్లేయర్స్ జాయిన్ అవ్వి సో మనమైతే ఆడొచ్చు. సో గైస్, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా ఈ గేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇదేంటంటే స్టోర్లోకి వెళ్ళి మీరు జస్ట్ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అని టైప్ చేయండి గైస్. ఓకేనా? సో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి మీకు తెలియకపోతే. సో నెక్స్ట్ టైం ఎవరైతే ఆడాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైము మనం ప్లే చేద్దాం ఈ గేమ్, లైవ్లోనే ఆడదాం, అందరం కలిసి ఆడదాం. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ఎక్కించుకొని ట్రై చేయండి. ఒకసారి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను. సో మీరు మీ ప్లేస్టోర్ మీకు తెలుసు కదా, సో ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయి జస్ట్ మీరు బస్ సిమ్యులేటర్ చూడండి, ఇక కనిపిస్తుంది చూసారా, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అని ఏదైనా టైప్ చేస్తే ఇగో మీకు ఈ లోగో అయితే ఉంటుంది గేమ్ అది. ఓకేనా బ్రో? సో ఈ లోగో అయితే ఉంటుంది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఎలా ఉంటుంది లోగో, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అని ఉంటుంది గైస్. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అంతే. సో స్టోర్లో ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే ఆడాలనుకుంటున్నారో సో మనతో పాటు సో మనకైతే మరి మెసేజ్ కామెంట్ అయితే మెసేజ్ చేయండి గైస్. నెక్స్ట్ టైము మనం అందరం కలిసి మల్టీప్లేయర్ మోడ్ ఆడదాం. అలాగే మనకు ఫ్రీ మోడ్ ఉంది, మ్యాప్లో ఫ్రీగా తిరగొచ్చు. అలాగే కెరీర్ మోడ్ ఉంది, ఈ మోడ్ కూడా మీరు ఆడితే సో డ్రైవర్ ఐ మీన్ మనకి కస్టమర్స్ని ఉంటారు కదా, సో ప్యాసింజర్స్, సో ప్యాసింజర్స్ని ఎక్కించుకొని సో స్టాప్లోనే డ్రాప్ చేయడం, ప్రతి స్టాప్లో ఆపడం, బస్ డోర్లు కూడా ఓపెన్ అవుతాయి. సో చాలా బాగుంటుంది గేమ్. సో గైస్, మీరు మొబైల్లోని ది బెస్ట్ గేమ్ గైస్, చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ కూడా సో చాలా బాగుంటుంది. సో గ్రాఫిక్ సెట్టింగ్స్ కూడా ఇందులో కొంచెం మీరు హైలో పెట్టుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి. ఓకేనా? సో మీరు పెట్టుకోవాల్సిన స్టీరింగ్స్ ఈ మూడు మోడల్స్ ఉంటాయి గైస్. ఈ మూడిట్లో ఏది కావాల్సి అది సెలెక్ట్ చేసుకోండి. విజువల్స్లోకి వచ్చేసరికి మీకు గ్రాఫిక్స్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉంటే మీరు హైలో పెట్టేసుకోండి. లైట్ క్వాలిటీ కూడా హైలో పెట్టేసుకోండి, షాడో క్వాలిటీ ఇవన్నీ ఏది ఉంటే అది హై పెట్టేసుకోండి. ఓకేనా? అలాగే సౌండ్ వచ్చేసరికి చూసుకోండి, మీకు మ్యూజిక్ వాల్యూమ్ కావాలంటే పెట్టుకోండి. ఓకేనా? సో అదర్స్లోకి వచ్చేసరికి సో మీకు ఇక్కడ డిపార్చర్ డే ఉంది, అలాగే డే అండ్ నైట్ సైకిల్స్ ఆన్ ఆఫ్ అని అడుగుతుంది. రెయిన్ సిస్టమ్ కూడా ఉంది గైస్, ఇందులో రెయిన్ సిస్టమ్ కూడా. ఓకేనా? సో మీరు ఇవన్నీ సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. సో మీకు చిన్న గేమ్ ప్లే చూపిస్తాను గైస్, సో ఎలా ఉందో. సో నెక్స్ట్ టైం మీకు ఈ గేమ్ అయితే నచ్చినట్లయితే మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఒక టైం అనుకొని అది మనం ప్లే చేద్దాం గేమ్. 10 నెంబర్స్ కలిసి ఆడొచ్చు గైస్. ఓకేనా? సో దీంట్లో కూడా టీమ్ కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా బాగుంటుంది. సో ఒకవేళ ఎవరైతే డ్రైవింగ్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గైస్, ఒకసారి మరి ఒక చిన్న గేమ్ ప్లే అయితే చూసేద్దాం. సో ఓకేనా? సో ఒకసారి మనం సో ఇక్కడ మీకు ఇవ్వండి, ఆర్పి అనేది మెయిన్ ఇంపార్టెంట్ గైస్ దీంట్లోని. సో ఆర్పి అనేది మనం ఆన్లైన్ ఆడడానికి, మల్టీప్లేయర్ ఆడడానికి 20 30 అడుగుతుంది. సో అదైతే మీరు సంపాదించుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ జాబ్స్ అన్నీ ఉంటాయి. సో టేక్ దిస్ జాబ్, ఈ జాబ్ తీసుకుంటే 10 వస్తుందంట. ఒకసారి ఏంటో చూద్దాం ఆ జాబ్ ఏదో. సో ఇక్కడ ఈ యాడ్ కూడా ప్లే అవుతుంది గేమ్ అది స్టార్ట్ అయినప్పుడు. ఓకేనా? రివార్డ్ రిసీవ్డ్. సో ఓకే, మనకి 10 అయితే వచ్చింది కండి. ఇక్కడ ఈ అడ్వర్టైన్మెంట్స్ ఉంటాయి, ఈ అడ్వర్టైన్మెంట్స్ క్లిక్ చేయడం వల్ల సో ఈ అడ్వర్టైన్మెంట్స్ వాచ్ చేస్తే మనకి 15 అయితే ఇక్కడ యాడ్ అవుతుంది. సో చూడండి, సో ఈ అడ్వర్టైన్మెంట్స్ జస్ట్ వెయిట్. సో ఇవి యాడ్స్ కూడా ఉంటాయి. సో ఈ యాడ్స్ ఇలాగ ఫస్ట్ చూడడం వల్ల మనకి ఆర్పి కూడా యాడ్ అయిపోతుంది ఫ్రీగానే. సో మీరు స్పెషల్గా ఏమి సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఇది మట్టు టైం చూపిస్తుంది, ఈ టైం లోపల మనం క్లోజ్ చేయకూడదు. సో ఓకేనా? సో అదన్నమాట. సో మొత్తానికి మనకి ఇక్కడైతే వచ్చింది గైస్, కాంట్ లోడ్ యాడా. ఓకే, క్లోజ్. ఓకే, సో మొత్తానికి ఈ యాడ్ చూడడంలో మీకు మినిమం మల్టీప్లేయర్ ప్లే చేయడానికి ఉండాలి గైస్ అమౌంట్. ఓకే, ఒకసారి మనం ఫ్రీ మోడ్ అయితే చూద్దాం. చూడండి బస్సు చూడండి. సో బస్సులు కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లోనే. సో ఇదైతే మన బస్సు అన్నమాట. సో గైస్ మరి చూస్తున్నారు కదా, సో బస్సు అయితే ఎలా ఉందో.
సో మల్టీప్లేయర్ మోడ్ ఆడడానికి విల్ బి రిక్వైర్డ్ 40 ఆర్పి ఉండాలంట గైస్, చూసుకోండి ఓకేనా. సో మనం ఒక చిన్న మోడ్ అయితే ఆడేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఓకే, సో ఫ్రీ మోడ్లోని కొంచెం తిరిగి అయితే చూద్దాం మనం ఒకసారి ఓకేనా. ఫ్రీ మోడ్ ఏంటంటే రీస్టార్ట్ ద గేమ్ విల్ బి రీసెట్, ఎస్. సో ఒక చిన్న మ్యాప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రీ మోడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి గైస్. సో గేమ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీనికి కంట్రోలర్ కనెక్ట్ చేసుకున్నాను, ఎమ్యులేటర్లో ఆడుతున్నాను నేను. సో కంట్రోలర్ కనెక్ట్ చేసుకొని సో సెట్టింగ్స్ అవి పెట్టుకొని ఆడుతున్నాను. సో మనం ఒక చిన్న ఫ్రీ మ్యాప్ అయితే మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం, ఇదేదో జంబీ నుంచి ఇక్కడ, ఇది చాలా డిస్టెన్స్, ఇది చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో సరదాగా గో కొట్టేద్దాం, లెట్స్ గో. సో యాడ్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు. సో దాన్ని క్లోజ్ చేసుకోండి. సో లెట్స్ గో, మరి చూద్దాం గేమ్ ప్లే. సో గేమ్ అయితే చూసారు కదా గైస్, ఇది పీసీ గేమ్లాగా ఉంటుంది చూడడానికి. సో పీసీ గేమ్లాగా అయితే ఉంటుంది బ్రో గేమ్ అయితే చూడడానికి. మీరు కెమెరా వ్యూస్ అయితే ఇగోండి ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కెమెరా వ్యూ అనేది చూసారా, ఇన్సైడ్ వ్యూలో కూడా మనకి సో ఈ విధంగా చూపించడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా, ఇదొక వ్యూ, ఇగోండి ఇదొక వ్యూ అన్నమాట. సో దీన్ని అయితే చుట్టూ మనం చూసుకోవచ్చు. ఇది మన బస్ ఇది. సో ఎలా ఉంది బ్రో? సో గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి బ్రో. ఒకసారి హార్న్ కొడదాం. సో ఇది హార్న్ అన్నమాట, మన బస్సు డ్రైవర్ రెడీగా ఉన్నాడు. సో బ్రేక్స్ కొడితే లైట్స్ కూడా వెలుగుతాయి. సో చూసారా, బ్రేక్స్ కొడితే లైట్ వెలుగుతుంది. అలాగే సిగ్నల్ కూడా ఇచ్చుకోవచ్చు, రైట్ సైడ్ సిగ్నల్ వేసాను. సో సిగ్నల్స్ కూడా అన్నీ కనబడితే బాగుంటుంది. సో లెట్స్ గో గైస్. మరి ఇదిగోండి మన బస్సు లోపల ఇంటీరియర్ అయితే. సో ఇదొక వ్యూ ఉంది, ఇదొక వ్యూ ఉంది గైస్. సో ఇదైతే ఇన్సైడ్ వ్యూ, లెట్స్ గో. సో మరి ప్రస్తుతానికైతే ఈ వ్యూలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మన బస్సు, లెట్స్ గో. సో మీకు రేడియో ఎక్కడ కావాలంటే రేడియో కూడా ఉంటుంది, ఆన్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో. సో గేమ్ అయితే చూస్తున్నారు కదా గైస్, చాలా బాగుంటుంది. సో చూడడానికి పీసీ గేమ్లాగా ఉంటుంది, మొబైల్ గేమే కానీ. సో చూస్తున్నారు కదా, సో గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంటుంది. మొబైల్ గేమ్ మన వాళ్ళకి చాలామంది అన్న మొబైల్ గేమ్ మంచిదే అని చెప్పు అనేసి అన్నారు ఇలాంటివి. సో ఇదైతే మనం కలిసి ఆడొచ్చు, ఒక 10 బ్రో, 10 కలిసి వెళ్ళొచ్చు. సో గైస్ మరి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి, ఎవరైతే ఆడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఏయ్ ఆటో, ఓకే నో ప్రాబ్లం, మనకేం డ్యామేజ్ అవ్వదు. ఓకేనా బ్రో, ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మనం కలిసి ఆడదాం గేమ్, ఓకే. సో లెట్స్ గో మరి. సో గేమ్ ప్లే అయితే చూసేయండి, ఎంజాయ్ చేయండి గైస్. వ్యూ కూడా మార్చండి, చూసారా కెమెరా వ్యూ. ఓ మన కెమెరా వ్యూ గాయస్, సినిమాటిక్ వ్యూలో అయితే బస్సు అయితే వెళ్తుంది మనకి. ప్రస్తుతానికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, యాక్సిడెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇదొక వ్యూ. సో మన సైడ్ నుంచి వెళ్ళిపోదాం, సిగ్నల్స్ ఏం ఆపద్దు. సో లెట్స్ గో, జాగ్రత్తగా గొద్దుకుండా వెళ్ళిపోదాం. లోపల వ్యూ, ఇది ఇన్సైడ్ వ్యూ బ్రో, ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. సో ఇప్పుడు మనం రూట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ సిగ్నల్ వేయాలి, లెఫ్ట్ సైడ్ తిరగాలి కాబట్టి. సో అదనమాట. సో ఇది మన బస్సు హార్న్ గైస్. సో చూస్తారు కదా అసలు ఏముంది, అసలు అద్భుతంగా ఉంది. అసలు గ్రాఫిక్స్ పరంగా గేమ్ చూసుకున్నట్లయితే సూపర్గా ఉంది. సో ఈ చుట్టూ హౌసెస్, ఇంకా పల్లెటూరు ప్లే, మన విలేజ్ లొకేషన్స్ ఇవన్నీ అయితే వస్తాయి బ్రో. సో చాలా బాగుంటుంది, లెట్స్ గో. మరి ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేగంతో వెళ్దామా. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ కట్ అవ్వాలి బ్రో. లెఫ్ట్ అని ఇలా వెళ్ళి అలా రైట్ సైడ్కి అయితే అక్కడ కట్ అవ్వాలన్నమాట. సో ఇది అయితే ఇన్సైడ్ వ్యూ బ్రో. మీకు ఈ వ్యూ బాగుందా, అవుట్ సైడ్ వ్యూ బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి గైస్, ఓకేనా. నెక్స్ట్ టైం మన వాళ్ళు ఎవరెవరు ఆడతారు మట్టే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి, ఆడేద్దాం గేమ్, ఓకే. స్ట్రైటే కదా మనం, మన బస్సు యాక్సిడెంట్ అది చూసారు గైస్ ఎలా ఉందో. సో బ్రేక్ కొట్టినప్పుడు కూడా చూసారా, సస్పెన్షన్ కూడా చాలా బాగా ఉంటుంది.
ఆడాడు బండిక సైడ్ అవ్వట్లేదు. యూ విల్ హ్యావ్ ఎ కమర్షియల్ బ్రేక్ బిఫోర్ లోడ్ ఇన్ ది మ్యాప్ అంట. ఇప్పుడు మ్యాప్ అయితే లోడ్ అవుతుంది బ్రో. సో చిన్న యాడ్ అయితే ఇచ్చాడు. సో లెట్స్ గో. ఎక్కడి నుంచి మ్యాప్ అనేది లోడ్ అయినప్పుడు మనకి ఇలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మ్యాప్. సో ఓకే, ఎస్, మొత్తానికి మనం విలేజ్ లొకేషన్స్లోకి అయితే వచ్చేసాము. సో చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందా గేమ్ అయితే మీకు. సో పీసీలో గేమ్లా ఉంటుంది. ఎవరికైనా పీసీ లేకపోతే మట్టుగా మొబైల్లోనే ఈ గేమ్ అయితే ఆడండి. ఫ్రెండ్స్తో కూడా ప్లే చేసుకోవచ్చు, 10 నెంబర్స్ కలిసి ఆడొచ్చు. మల్టీప్లేయర్ కూడా ఫ్రీయే గైస్ ఈ ఇందులో, ఎటువంటి అమౌంట్ పెట్టుకోవాల్సిన లేదు. యో చూడండి మొత్తానికి ఇక్కడైతే వర్షం, ఓ రెయిన్ అయితే పడిపోతుంది గైస్, మీరు చూస్తున్నారు కదా. సో సీనరీ అయితే ఇప్పుడు రెయిన్ రెయిన్లోకి అయితే వచ్చా. ఇడండి బ్రో, ఇట్ సైడ్ వస్తున్నది. ఓకే సో రెయిన్ లొకేషన్ గైస్. సో గైస్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే వైపర్ లాన్ చేద్దాం, లైట్లు కూడా ఆన్ చేశాను. వైపర్స్ ఆన్ చేయడానికి మనం ఏ బటన్ పెట్టామో అది చెక్ చేసుకోవాలి. ఓకే వైపర్స్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. సో హెడ్ లైట్స్ కూడా ఆన్ చేసాం. సో మీకు చూడండి గైస్ వర్షం లొకేషను, ఐ మీన్ ఇవన్నీ మనకి చేంజ్ అవుతుంటుంది, వెదర్ కూడా చేంజ్ అవుతుంటుంది. సూపర్గా ఉంటుంది బ్రో గేమ్ అయితే. అంటే చాలామందికి ఇలాంటి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బ్రో. కొత్త వాళ్ళు మీరు ఎప్పుడు ఆడలేదు అంటే ట్రై చేయండి, గేమ్ మీకు నచ్చుతుంది. మంచి బస్సులు కూడా మనం కొనుక్కోవచ్చు. సపోజ్ ఇక్కడ స్టాప్ వచ్చింది అనుకోండి, ఇది జస్ట్ ఫ్రీ మోడ్ ఆడుతున్నాను గైస్ నేను. మనం డోర్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి అగోండి డోర్స్ చూసారా ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడ కస్టమర్స్ ఉంటారు కెరీర్ మోడ్ ఆడినప్పుడైతే. సో ప్యాసింజర్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళు వచ్చి బస్సులోకి ఎక్కేస్తారు అన్నమాట. మళ్ళీ మన డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో గేమ్ మరి మీకు నచ్చితే ఖచ్చితంగా బాగుందని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టైం మెయిన్ ఎవరు ఆడతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్రో. కలిసి ఆడదాం, ఎన్ని మందిరి నుంచి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. ఆహా గుద్దితే చూడండి గైస్, ఏకం బండి తిరగబడిపోయింది. అయినా లేచిపోయా, బతికే ఉన్నాడు ఇడు. రివర్స్ గేర్ వేద్దాం, బతికే ఉన్నాడో లేదో చూద్దాం. సో మొత్తం అలా పొడుగుంపై అయితే ఉన్నాడు, పాపం యాక్సిలరేటర్ తిప్పుతున్నాడు కానీ ఆడికి బండి లాగట్లేదు కొంచెం. ఓకే సో డోర్లు అయితే ఓపెన్ అయిపోయాయి, లెట్స్ గో. సో మొత్తానికి రెయిన్ అయితే తగ్గిపోయింది, మనం లైట్స్ అయితే ఆఫ్ చేసేద్దాం. లైట్స్ అయితే ఆఫ్ చేసాను బ్రో. వా అసలు లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. రైట్ సైడ్ జస్ట్ మిస్, యాక్సిడెంట్ అవ్వాల్సింది బ్రో అక్కడ. సో సైడ్ మిర్రర్స్ కూడా మీకు కనిపిస్తాయి గైస్, సైడ్ మిర్రర్స్ కూడా చెక్ చేసుకోండి. మొత్తానికి గేమ్ అయితే చూసారు కదా బ్రో. కొంచెం మనకి పీసీ గేమ్ లాగే ఉంటుంది, మొబైల్ గేమ్. ఆడు సిగ్నల్ వేసాడు. సో మనకి మ్యాప్ కూడా కనబడుతుంది చూడండి బ్రో. మీరు ఇందులోనే మీరు కెరీర్ మోడ్ మీరు ప్లే చేశారనుకోండి, సో మీకైతే అమౌంట్ వస్తుంటుంది. ఆ అమౌంట్ని అలా సంపాదించుకొని అలాగ ఆడితే మీరు ఇంకా బస్సెస్ని అయితే మరి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. వెనకాల నుంచి ఒక స్కూటర్ వాడైతే వచ్చాడు. ఓ మనం ఇంకా వైపర్స్ అయితే ఆఫ్ చేయలేదు, వైపర్స్ ఆఫ్ చేసేద్దాం ఎందుకంటే రెయిన్ అయితే ఆగిపోయింది కదా. వా అసలు లొకేషన్స్ అవి చాలా బాగున్నాయి బ్రో. గ్రాఫిక్స్ కూడా చూడడానికి, ఈ ట్రాఫిక్ కూడా, ఈ కార్లు బస్సులు ఇవన్నీ రావడానికి పీసీలో కొంచెం గేమ్లా ఉంది. సో అంటే మొబైల్లోనే కొంచెం బెస్ట్ గేమ్ బ్రో ఇది డ్రైవింగ్ గేమ్లో. సో సిమ్యులేటర్ గేమ్లోని బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అన్నమాట. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది బ్రో, నేను ఆల్రెడీ ఆన్లైన్లో చెక్ చేశాను. చాలామందికి ఇలాంటి గేమ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేయండి బ్రో.
సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ విల్ ప్లే టుగెదర్. సో కామెంట్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో సో వాళ్ళైతే కామెంట్లు చేయండి. ఇదేంది ఇక్కడ ఆపాడు, సో సిగ్నల్ ఏమైనా. సో మనమైతే అడ్డుగా పెట్టాము. సో వాడైతే ఫ్రంట్ ఉన్నాడు, ఆడు ఎందుకు కదలట్లేదో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఒకసారి ఆడు ఎందుకు కదలట్లేదు చూద్దాం, కదలపోతే గుద్దుకొని వెళ్ళిపోదాం. కదలా, కదలరా, కదలా పద, అదే ఆడికి తోస్తే కానీ కదలలేదు బ్రో. ఇప్పుడు మన రివర్స్ గేర్ వేయాలి. ఓకే, దట్స్ ఇట్. ఇంకా రివర్స్ గేర్ సరిపోలేదు. ఓకే సరిపో చాలు. డోర్స్ ఓపెన్. ఓకే ఇంకా సరిపోలేదు. ఓకే దట్స్ కూల్. ఈ స్టీరింగ్ అయితే ఈ విధంగా తిరుగుతుంది బ్రో. ఇదిగోండి మనం పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు బ్రో. ఓకేనా? సో మనిషి కూడా మనం దిగొచ్చు. ఎలా దిగాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో బస్సు అయితే మనం ఇక్కడ ఆపుదాము. సో బస్సు అయితే ఇక్కడ ఆఫ్ చేస్తాను. సో చూడండి, దీంట్లోంచి మనం దిగాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇంజిన్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇంజిన్ ఆఫ్ చేసుకున్న తర్వాత సో మనం ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే వేయాలి. సో హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత, సో ఇది హ్యాండ్ బ్రేక్ మాట. సో ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఉందో, మనిషి సింబల్, మీరు క్లిక్ చేసినట్టయితే బయటకు వచ్చేస్తాడు. ఎస్. సో గైస్ మరి చూస్తున్నారు కదా, మనోడైతే బయటకు అయితే వచ్చేసాడు. ఓ ఎలా ఉంది బ్రో. సో మొత్తానికి బయటకు అయితే వచ్చేసాడు చూడండి. ఓ సో బయటకు అయితే వచ్చాడు. బస్సులోంచి దిగొచ్చు మనం. మీకు కావాలంటే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు బ్రో. ఎటు కాల్స్తాటు నడుచుకొని మీరు వెళ్ళొచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇలా నడుచుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. ఆ చుట్టూ కనబడుతున్నాడు అక్కడ ఎల్లో పాయింట్, అంతవరకు మీరైతే వెళ్ళిపోవచ్చు నడుచుకొని. సో తీసుకొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో మీరైతే చూస్తున్నారు కదా గైస్, మరి ఎలా ఉందో గేమ్ అది. సో ఎఫ్పిఎస్ కూడా చాలా స్మూత్గా ఉంది. బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా చాలా బాగుంది. సో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలంటే, సో మళ్ళీ అలా వెళ్ళిపోయి మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి, లేదంటే మన బస్సు. ఓకే లోపలికి అయితే ఎక్కిసినట్టు ఉన్నాడు డ్రైవర్. సో ఓకే మొత్తానికి బస్సు లోపలికి వెళ్ళిపోయాం. సో చాలా బాగుంది కదా. ఓకే లెట్స్ గో, ఇంజిన్ స్టార్ట్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ అయితే ఆఫ్ చేసుకోవాలి, అప్పుడు బండి అయితే ముందుకెళ్తుంది. సీట్ బెల్ట్ అనేది మనం హ్యాండ్ బ్రేక్ ఫస్ట్ అంటున్నాడు. ఓకే సో లెట్స్ గో, సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నట్టే ఉన్నాడు. సో గైస్ మీకు ఈ వ్యూ నచ్చిందా? సో నాకు ఇదొక వ్యూ, ఇన్సైడ్ వ్యూ, ఈ రెండు వ్యూస్ చాలా నచ్చుతాయి గైస్. అబ్బా అసలు ఆ లొకేషన్స్ ఏంటి బ్రో, అదిరిపోయింది కదా. సో చాలా బాగుంది. ఈ చూడండి హార్న్స్ అయితే చూస్తున్నారు కదా మీరు, మనకి ఇన్ని రకాల హార్న్స్ అయితే ఉన్నాయి. నార్మల్ హార్న్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో అది మాట నార్మల్ హార్న్. యో సో గైస్ చూస్తున్నారు కదా, అది నార్మల్ హార్న్. సో ఇంకొక రకమైన హార్న్ కూడా ఉంది. ఇదొకటి, ఇదొకటి, సో ఇదొకటి అన్నమాట. త్రీ టైప్స్ ఆఫ్ హార్న్స్ ఉంటాయి. సో మీరు కూడా ప్లే చేయండి బ్రో, చాలా బాగా నచ్చుతుంది మీకు. సో చూస్తున్నారు కదా గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి. సో మొబైల్ గేమ్లో మరి మంచి బస్సు డ్రైవింగ్ గేమ్స్ ఏంటంటే మరి ఇదే బ్రో. మరి మీకోసం ఇంత ముందే ఎతికాను, చాలామందికి తెలీదు. మన కొత్త సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా తెలీదు. సో అలా మన పాత వాళ్ళకి కూడా ఎవరికైనా తెలియకపోతే చూడండి గైస్ గేమ్. సో చాలా బాగుంది. సో మ్యాప్ అది చూసారు కదా, విలేజ్ లొకేషన్స్, చెట్లు, ఆ ట్రీస్ కూడా చాలా అందంగా ఉంటాయి. కమర్షియల్ బ్రేక్ అంట. ఇక్కడ మ్యాప్ అయితే లోడ్ అవుతుంది బ్రో. ఇక్కడైతే మ్యాప్ అయితే లోడ్ అవుతుంది. సో ఈ బ్రేక్ అయితే చిన్న అడ్వర్టైన్మెంట్ అయితే వచ్చింది కదా, సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మ్యాప్ అయితే వచ్చింది. వావ్ సో చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్రో.
ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే కదా కొండల పీసీలో గేమ్ ఆడినట్టు ఉంది బ్రో. సో మన వాళ్ళకి చాలామందికి పీసీ ఉండదు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. సో గైస్ మర్చిపోకుండా ఎవరైతే నెక్స్ట్ టైం ఓ వస్తారు అనుకుంటారో సో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బ్రో, మల్టీప్లేయర్ కలిసి ఆడదాం ఓకేనా. సో కామెంట్ అయితే ప్రతి ఒక్కరూ చేయండి ఎవరైతే ఆడాలనుకుంటున్నారో, గేమ్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే గేమ్ ఇది చాలా బాగా నచ్చుతుంది బ్రో. సో చూసారు కదా మీకు ఇన్సైడ్ వ్యూ ఈ వ్యూ బాగుందా లేదా అవుట్ సైడ్ వ్యూ ఎక్కువ ఇష్టమో మీరు నాకు కామెంట్లో కూడా చెప్పండి, అది కూడా చెప్పండి ఓకేనా. సో ఎవరెవరు ఆడతారన్నారో నెక్స్ట్ టైము వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా మనం లైవ్ చాట్లోని పిలడం జరుగుతుంది. డిస్కార్డ్ కూడా ఎక్కించుకోండి, డిస్కార్డ్లో మాట్లాడుకొని ఆడొచ్చు మనం ఓకే. సో చూసారు కదా బ్రో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు గేమ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు లొకేషన్స్ ఇవన్నీ. సో అదిరిపోయింది కదా బ్రో గేమ్ అయితే. సో ఇదన్నమాట మనం బ్రేక్ అయితే వేయాలి, బండి అయితే వెళ్ళిపోతున్నట్టుంది ఓకే. సో బ్రేక్ నొక్కకపోతే చూసారా మనం హ్యాండ్ బ్రేక్ అయినా వేసుకోవాలన్నమాట, అది హ్యాండ్ బ్రేక్ వేస్తే అక్కడ ఆగింది. సో ఇది గైస్ మొత్తానికి. సో గేమ్ అయితే మరి సో బాగుంది కదా, పీసీలో గేమ్లాగా ఉంది. సో మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. సో మర్చిపోద్ది గైస్, మీకు కూడా నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, వీలైతే షేర్ చేయండి బ్రో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా రమ్మనండి కలిసి ఆడదాం. కామెంట్ అయితే చేయండి బ్రో ఎవరైతే ఆడతారో. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి బ్రో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్. మీకోసం మరిన్ని ఇలాంటి మంచి మంచి గేమ్స్ అయితే తీసుకొస్తాను. సో సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ లైవ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బ్రోస్ అందరికీ. Love you guys. Bye.